హ్యావ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ఫిట్నెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ అనుప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి అను ఇప్పుడు మనం చూసుకుంటే మన్స్ బేబీ నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా నీచాతి నీచంగా ఘోరాలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి నిన్న రీసెంట్గా చూస్తే మొన్న పదహారు ఏళ్ళ అమ్మాయి పైన నలుగురు అత్యాచారం చేయడం ఎనిమిది మంది వచ్చారు నలుగురు కింద నలుగురు పైన తమ్ముడి కళ్ళ ముందర చేయడం అనేది ఎక్కడికి పోతుంది మన సమాజం అసలు ఎందుకు జరుగుతున్న ఇంత దారుణాలు అసలు ఇది చాలా చాలా ఘోరము యాక్చువల్గా ఒక సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిని ఒక నలుగురు రేప్ చేసారంటే అసలు అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటుంది ఇవన్నీ కూడా మా మాదక ద్రవ్యాలు మత్తులోనే చేస్తున్నారు యాక్చువల్గా అక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లల్ని సక్రమంగా పెంచే పద్ధతిలో తేడాగా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఫస్ట్ పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది తర్వాత స్కూల్స్లో స్టార్ట్ అవుతుంది సో మనకి వాళ్ళ ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా డ్రగ్స్కి మత్తు పదార్థాలు ఈ విచ్చలవిడిగా దొరకడం అది అరికట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు దానికి చర్య తీసుకోవాలి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఫస్ట్ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆ ప్రొడక్షన్ ఆ ఆపకపోతే ఈ మాదక ద్రవ్యాల దందా జరుగుతూనే ఉంటుంది ఆ మత్తులో విచక్షణ కోల్పోయి ఆ క్షణికావేశంలో చేస్తున్నారు ఆ క్షణికావేశంలో వాళ్ళు తప్పు చేస్తున్నారు అది జీవితాంతం వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఆ క్షణం వాళ్ళు ఆలోచించట్లేదు యాక్చువల్గా అది కొంచెం స్లమ్ ఏరియా అంటున్నారు ఆ స్లమ్ ఏరియాలో అంటే కొంచెం చదువుకోలేని పేరెంట్స్ అలా ఎడ్యుకేషన్ లేని పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు చాలా వరకు నందనవనం నందనవనంలో యాక్చువల్గా అలాగ పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లల్ని తీర్చిదిద్దలేపోతున్నారో అసలు పిల్లల్ని కండం మానేయండి అంతే ఇప్పుడు పిల్లల్ని కానీ రోడ్డు మీద బలాదూరులా వదిలేసి వాళ్ళు పశువులా తయారయ్యి నాశనం చేస్తుంటే ఎంత తల్లి తల్లికి ఎంత పోతా మా పాపకి తల్లిదండ్రులు కొన్ని చనిపోయారంట అది కాక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది అమ్మమ్మకు బాగలేదని చుట్టపు చూపుకొస్తే వచ్చి ఒక తమ్ముడు ఎదు తమ్ముడు ఎదురుకుండా అమ్మాయికి కత్తి పెట్టి ఇంకా రేపు చేశారంటే ఇంకా అంతకన్నా దారుణం ఏముంటుంది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అని గొప్పలు చెప్పుకుంటున్నాం మనం ఈ ఎన్నో కట్టడాలు ఎంత అసలు అమెరికాను తలపించేసేలాగా ఇక్కడ అన్నీ తీర్చిదిద్దేస్తున్నారు కానీ లోపల ఏం జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి నిన్న కాక మొన్న జవహర్ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాము ఇంకా ఎన్ని ఎన్నో ప్రతిరోజు ఎక్కడొక్కడో స్వతంత్రం వచ్చిన రోజే జరిగింది ఇవన్నీ ఒక్క చోట స్టాప్ అయితేనే ఇవి ఇంటర్నల్ గా ఇవన్నీ పోతేనే కదా గ్రే మన హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పుకునేది ఇన్ని లోపల మేడి పండు చూడ మేల్లి ఉండు పొట్టవెప్పి చూడ ఉండు అన్నట్టు అలాంటివన్నీ ఉంటే గనక ఈ సొసైటీ ఎప్పుడు బాగుపడుతుంది ఈ మత్తు పదార్థాలు అనేది దాన్ని వదిలించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి ఒక అతను రేపు మెయిన్ క్యాండిడేట్ రౌడీ షెట్టర్ అంట సిక్స్టీన్ ఆ అబ్బాయి మీద పదహారు కేసులు ఉన్నాయంట మరి పదహారు కేసులు ఉన్నప్పుడు ఆ అబ్బాయిని ఎలా వదిలేశారు ఇప్పుడు అక్కడ చాలా మంది ఉంటారు కదా ఆ లో ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు ఆ చంపేస్తానని బెదిరిస్తాడంట మరి అటువంటిప్పుడు ఆ అక్కడ కౌన్సిలర్సు ఆ ఏరియాకి ఒక పెద్ద ఉంటా ఉంటాడు కదా పొలిటికల్గా ఒక లీడర్ అనేది ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాలి అవేర్నెస్ అవేర్నెస్ పెంచాలి ప్రివెన్షన్ ప్రివెన్షన్ అనేది ప్రివెన్షన్కి అవేర్నెస్ ఇంపార్టెంట్ అంతే కదా ఇప్పుడు ఆ అవేర్నెస్ మోటివేషను కౌన్సిలింగ్ క్లాసెస్ ఇలాంటి స్లమ్ ఏరియా వాళ్ళకి తెలియదు యాక్చువల్గా పిస్కో యాక్ట్ అది టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది ఎందుకంటే అదేంటంటే ఇలాగే చిన్నపిల్లల మీద అగాయత్ అగాయ్యాలు జరిగితే ఏంటి అనేది ఆ చట్టం రెండు వేల పన్నెండులో వచ్చింది పిఐ పిఐఎస్సి ఒప్పసుకో చట్టం అని చెప్పి సో అది ఎయిటీన్ ఇయర్స్ లోపు ఎవరినైనా ఇలాంటి జరిగితే గనక వాళ్ళకి పది పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పన్నెండులో సంవత్సరాలు పిల్లల లోపలి లోపల రేపు చేస్తే గనక అలా వాళ్ళకి మరణ శిక్ష ఈ మరి ఈ చట్టం గురించి తెలియజేయాలి స్లమ్ ఏరియా వాళ్ళకి తెలియదు ఇలాంటివి ఏం తెలీదు వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ మందు తాగడం స్మోకింగ్లు వాళ్ళని ఏడిపించుకోవడం వీళ్ళని ఏడిపించుకోవడం ఇవాళ నేను న్యూ చూశాను ఒక వీడియోలో ఆ పక్కనే ఒక స్కూల్ ఉంది ఈ అపార్ట్మెంట్ ఈ అమ్మాయికి ఎక్కడైతే జరిగిందో దానికి కనబడుతుంది ఆ స్కూల్కి ఆ స్కూల్లో మూడు వందల మంది పిల్లలు ఉన్నారంట అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాటర్ ప్యాకెట్స్ తాగేసినాయి బీర్ బాటిల్స్ ఎరగొట్టేసినాయి అక్కడ డ్రగ్స్ తీసుకుంటారంట ఎవరైనా ఎవరైనా క్వశ్చన్ చేస్తే అసలు హెడ్ మాస్టర్ కూడా మాట్లాడలేకపోతున్నాడు ఎన్నో సార్లు మేము చెప్పి చూసామండి అవ్వట్లేదని అంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అవుతుంది ఆ పోలీస్ వాళ్ళు కూడా ఆ క్షణం తర్వాత వదిలేస్తున్నారంట అసలు పోలీసు వాళ్ళు ప్రభుత్వ శాఖలు పోలీస్ శాఖ రెండు కలిసి ఈ ఇవి ఆపగలిగా ఇప్పుడు పోలీస్ వాళ్ళైనా ఎవరైనా సరే ఒక ఎంతమంది లక్షల మంది లేడీస్ ఉంటారు ప్రతి వెనక నిఘా పెట్టలేరు కదా ఇప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉంటాయి ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ మీద వేల బొర జల్లుకోవడం వీళ్ళ మీద వాళ్ళ బుర జల్లుకోవడం ప్రజా సమస్యలు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు సామాన్య పౌరులే ముందుకొచ్చి ఇలాంటివి అవేర్నెస్ మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ రక్షించడానికి ముందుకు వస్తున్నప్పుడు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి కదా వాళ్ళ మీద వీళ్ళు బురద జల్లుకోవడం కాకుండా ఈ ప్రజల సమస్యలను ఎలా తీసుకురావాలనేది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసలు ఇలాంటి జరిగిన చేసిన వాళ్ళకి బెయిల్ అనేది ఇవ్వకూడదు అసలు వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకు మాత్రం రాకూడదు వాళ్ళకి వెంటనే లాండ్ ఆర్డర్ అనేది చాలా టఫ్ గా ఉండాలి త్వరితంగా జరి జరగాలి ఒక శిక్ష ఒక నేరస్తుడికి వేస్తే నెక్స్ట్ అది చేయకుండా ప్రతి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మనం కూర్చొని మాట్లాడు మాట్లాడు జరగట్లేదు ఇది జరగట్లేదు జరగట్లేదు అదే అది ఎవరు ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఒకటే రీజన్ అవ్వదు దీనికి అందరూ అందరూ కారణం అవుతారు అందుకని ఇలా పోలీసు శాఖ ప్రభుత్వ శాఖలు కలిపి దీన్ని కలిసిగట్టుగా ముందుకొచ్చి దీన్ని ఇది చేయాలి పోలీసు వాళ్ళు కూడా అక్కడ బెల్ట్ షాపులు నూట యాభై షాపులు ఉన్నాయంట నూట యాభై షాపులకి పర్మిషన్ ఎవరిస్తున్నారు డబ్బులు తీసుకుని అక్కడ ఎమ్మెల్యేలు ఇలా ఉంటారు కదా పొలిటికల్ వాళ్ళు వెళ్ళి చెప్తే డబ్బులు తీసుకుని చేసేసుకోండి అంట అలా ఉందంట అక్కడ పరిస్థితి మరి ఇదంతా ప్ర ప్రభుత్వానికి తెలు ఇప్పుడు ఎన్ని సోషల్ మీడియాల్లో వస్తూనే ఉంటాయి ప్రభుత్వం మొత్తం అధికారులు చూస్తూనే ఉంటారు బట్ దీనికి ఎక్కడ స్టాప్ అనేది ఉండట్లేదు ఇప్పుడు పిల్లలు జనరేషన్ కూడా ఒక పది నిమిషాలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్స్తో గడుపుతారు కానీ పది నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడే టైం ఉండట్లేదు పిల్లలకి ఇప్పుడు పిల్లలు కూడా ఫస్ట్ నుంచి కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి ఇప్పుడు చాలామంది పేద కుటుంబంలో కూడా చదువుకుని కష్టపడి పైకి వచ్చి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలాగా ఇంకా లెక్క లేకుండా చేసే క్రిమినల్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది ఇది ఎక్కడ ఎక్కడోక్కడ దీనికి స్టాప్ అనేది జరగాలి దీనికి ప్రభుత్వాలు చాలా కృషి చేయాలి మొత్తానికి ఇది అంతా భద్రతా లోపం వల్ల జరిగింది అనే చెప్పుకోవాలి అంటే ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చిన ఈ రోజు కూడా వాళ్ళందరూ బయట చెప్తూ ఉండడం రే ఇప్పుడు మేము చెప్పాము రేపు మేము అంటే మాకేదైనా జరగవచ్చు మా హస్బెండ్ లకు కూడా ఏదైనా జరగవచ్చు ఆల్రెడీ ఆయన పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ ఉంటాడట అసలు విచక్షణ లేదు వాళ్ళకి ఎన్ని ఇండ్ల నుంచి అట్లా జరుగుతున్నా దీన్ని ఎవరు ఈ రోజు ఈ స్థాయికి వచ్చి వచ్చింది అసలు అమ్మ వాడిని అసలు అన్ని కేసులు ఉన్నప్పుడు బయటికి ఎలాగా పంపించారు అదే కదా ఇప్పుడు అక్కడ ఇంట్లో కూడా అతని మీద అన్ని కేసులు ఉన్నాయి అతను ఆ క్యారెక్టర్ అలాంటిది అని తెలిసినప్పుడు మిగతా పిల్లలు అతనితో తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఆపాలి కదా అవును ఆ తల్లిదండ్రులు ఎంత అనెడ్యుకేటెడ్ అయినా ఒక రౌడీతో తిరుగుతున్నారంటే ఏ తల్లిదండ్రులు ఊరుకుంటారు ఎందుకు అసలు ఇది మెంటల్ డిసీజ్ ఇది మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా ఒక మెంటల్ డిజార్టరే అంటే తాగిన మతలు ఏమైనా ఏమైనా చేస్తారు పెట్టుకుని ఉంటారా లేకపోతే చేయొచ్చు అంటే వాళ్ళకి భయం అనేది ఉంటది ఉంటది కదా కదా భయం మరి చేస్తారు ఆ క్షణం వాళ్ళకి విజక్షణ కోల్పోతారు అంతే ఆ క్షణం అయిపోతే చాలా వాళ్ళకి తర్వాత సేవ్ చేసే వాళ్ళు ఉంటారేమో మరి లేకపోతే అంత విచ్చలు విడిగా ఎందుకు కదా అందుకే వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు కఠినంగా వెంటనే శిక్షలు పడాలి ఇలా చేస్తేనే ఎప్పుడు ఇంకా ముందు ముందు ఏమైనా జరగకుండా ఉంటాయేమో చూడాలి చూడాలి నెక్స్ట్ మళ్ళా కూడా ఇలా ఇలా ఈ డిస్కషన్స్ కి కాకుండా మంచి హ్యాపీతో చేసుకోవాలి ఇలాంటి డిస్కషన్స్ రిపీట్ అవ్వద్దని ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు కానీ వీటికి ఎక్కడ ఫుల్ స్టాప్ అయితే ఇప్పటి వరకు రాలేదు ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అదే ఇన్సిడెంట్ పది చోట్ల జరుగుతుంది ఇలాంటి అసలు నన్ను అడిగితే ఇలాంటి ఏరియాస్ లో ఎడ్యుకేట్ చేయాలి కరెక్ట్ ఎంత ఎడ్యుకేట్ చేయాలి మోటివేషనల్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఇలాంటి తెలుసున్న వాళ్ళు సామాజిక కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు వెళ్ళి కనీసం నెలకొకసారి వాళ్ళకి అందరినీ పిలిచి స్లమ్ ఏరియాలో అక్కడ ఏంటి మీకు ప్రాబ్లం ఉన్నది అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి మోటివేట్ చేయడం కౌన్సిలింగ్ చేయడము అక్కడ సమస్యలని పోలీసులు వాళ్ళకి తెలియచేయడం ఇలాంటివి పక్కా చేయాలి అక్కడ సిసి కెమెరాలు అలాంటివి ఏమి కూడా పనిచేయట్ ఏమి పనిచేయట్లేదంట పోలీసు వాళ్ళు కూడా ఆ ఏరియా అలాంటిదని తెలిసినప్పుడు ఎక్కువ ఆ ఏరియాలో తిరుగుతూ ఉండాలి పెట్రోలింగ్ చేసిన వాళ్ళ సౌండ్కి వచ్చేసరికి ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోతారంట లేదంటే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అది ఇప్పుడు ఈవేళ పక్కన స్కూల్ ఉంది కదా ఆ స్కూల్ పిల్లల్ని పాపం ఆయన రిపోర్టర్ అడుగుతున్నాడు ఏంటమ్మా ఇక్కడ మీకు గాజు పెంకులు గుర్చుకుంటున్నాయా అంటే అందరూ ఆ బీరు బాటిల్ తాగేసి ఇక్కడ స్కూల్ ఆవరణలోనే చదువు చదువు సరస్వతి చదువు అంటే అలాంటి చోట అలా బీర్ బాంటిల్స్ డ్రగ్స్ ఇవన్నీ అంట ఎవరన్నా అడిగితే నీకెందుకనే తిరగబడతారంట ఆ పిల్లలకి పాపం కాళ్ళకి చెప్పులు లేవు అనమాట ఏంటమ్మా మీకు చెప్పులు లేవంటే మా మాస్టర్ కొనివ్వలేదు అంటున్నారు వాళ్ళు అంత అమాయకంగా ఉన్నారు అంటే పేరెంట్స్ కాదు కొనిచ్చేది మాస్టర్ ఫీలింగ్ ఇంకా అంత అమాయకంగా ఉన్నారు అక్కడ పిల్లలు అక్కడ మీరు చూస్తే వాష్రూమ్స్ కి పైన టాపులు లేవు ఆ స్కూల్లోని వాష్రూమ్స్ కి పైన టాపులు లేవు ఇంకా అగా హెచ్చలు జరగకుండా ఏం జరుగుతాయండి అలా అలాంటివన్నీ ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసేసాం చేసేసామంటే ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళాలి అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అక్కడ డెవలప్ చేయాలి అది అసలైన డెవలప్మెంట్ ఇలాంటి ఎప్పుడు ఆడపిల్లలకి భద్రత ఉన్నప్పుడే ఒక ప్రాంతం డెవలప్ అయినట్టు ఎన్ని కట్టడాలు కట్టేసాము ఎన్ని జాబులు ఇచ్చేసాము ఇది ఇంపార్టెంట్ కాదు పొలిటికల్ స్టంట్లో ఇలా చేయడం అది కాదు అంటే ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ఏదైనా సరే సమాజంలో మార్పు అనేది రావాలి రావాలి సమాజంలోను ప్రజల్లోనూ మార్పు చైతన్యం వస్తేనే కానీ ఇలాంటి అరికట్ట అరికట్ బడవు సో ఈ చట్టాల గురించి ఈ ఇలాంటి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది అనేది ఆ అవేర్నెస్ అనేది అవగాహన కల్పించాలి అక్కడ పిల్లలకి ప్రజలందరికీ ఇలాంటి ఏరియాల్లో ఎక్కువ నిఘా పెట్టడం ఈ ద్రవ్యాలని స్టాప్ చేయించడం ఆ ప్రొడక్షన్ స్టాప్ చేయించడం ఈ బెల్ట్ షాపులను మూయించడం ఇలాంటివన్నీ చేస్తే కొంతవరకు కొంచెం వరకు అరికట్ట అరికట్టచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే